हाय फ्रेंड्स, वेलकम बैक टू दुर्गा कृष्णा चैनल। ई रोज नेनु मीकु अल्लम पच्चड़ी एला तैयार चेयालो चूपिस्तानंडी। ई अल्लम चटनी अनेदी अन्नंलोकि बागुंटुंदी, टिफिन लोकि, इड्ली लोकि, दोसलोकि चाला बागुंटुंदंडी। स्वीट गा उंडडं वल्ल पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। ओकेना, मुंदु इदि एला प्रिपेर चेयालो, दानिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दामंडी। इप्पुडु अल्लम पच्चड़ी चेयडानिकि ఒక 1/2 కేజీ చింతపండు అండి, 1/2 కేజీ చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఒక ఎండ బా ఎక్కువగా ఉంటే ఒక రోజు సరిపోతుందండి, లేదంటే రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి। నాకు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక రోజు ఎండ పెట్టానది ఆ పేస్ట్ ఇది। అలాగే salt కల్లుప్పు ఉంటది కదండి, ఆ కల్లుప్పు ఆడాను, ఒక salt కల్లుప్పు, ఒక కేజీ బెల్లం, ఒక సాలిడ్ కారం అండి, ఇది ఆనంద్ కారం అన్న వేసుకోవచ్చు, లేదంటే మనం ఆవకాయకి రెడీ చేసుకుంటాం కదండి కారం, అలా ఆడించిన కారమైనా బాగుంటుందండి। అలాగే ఒక 1/2 కేజీ అల్లం, అల్లాన్ని శుభ్రంగా నానబెట్టి నీటిలో మట్టంతా పోయేలాగా కడిగేసి పై తొక్క తీసి వచ్చినంత వరకు పై తొక్క తీసేసి దాన్ని కోరేయాలండి। క్యారెట్ ఎలా కోరతామో అలాగే కోరేసి దాన్ని ఎండలో పెట్టాలి। చింతపండు పేస్ట్, అల్లం కూర, అల్లం తురుము కలిపి ఎండలో పెట్టాలి। అలా ఎండలో పెట్టాక అది తీసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ అల్లం తురుముని వేయించాలండి। ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతేనండి, ఆల్రెడీ ఎండిపోయి ఉండడం వల్ల ఎక్కువ సేపు వేయించక్కర్లేదు। అలా వేయించిన తురుముని చల్లారనిచ్చి ఇలా మిక్సీలో మెత్తగా ఫైన్ పేస్ట్ గా చేశాను చూడండి, పౌడర్ గా చేశానండి। తరువాత ఆయిల్, వేరుశనగ నూనె తీసుకున్నానండి, ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె, అలాగే ఆవాలు 2 స్పూన్లు అండి, 2 పెద్ద స్పూన్లు తీసుకోవాలి, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు అండి, అయ్యి విడివిడిగా వేయించుకోవాలండి, ఆయిల్ వేయకుండా విడివిడిగా వేయించుకుని చల్లారనిచ్చి పౌడర్ చేయాలండి। నేను పౌడర్ చేయలేదు మీకు చూపించడం కోసం, అలా పక్కన పెట్టాను, పౌడర్ చేసి వేస్తాను వేసేటప్పుడు। అలాగే ఇంగువ స్పూన్ అని చెప్పాను కదండి, ఆవాలు మెంతులకి స్పూన్ ఆగండి, ఆ సైజ్ స్పూన్ అండి, ఒక 1/2 కేజీ అల్లానికి ఆ స్పూన్ తో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు। ఇప్పుడు ప్రాసెస్ లో వెళ్ళిపోదామండి। ఇప్పుడు ముందుగా మనం ఏ దేనిలో అయితే పచ్చడి చేయాలనుకుంటున్నామో అది తీసుకుని స్టవ్ మీద పెట్టి వెలిగించాలి। నేను దలసరగా ఉన్న కుక్కర్ గిన్నె తీసుకున్నానండి, అందులో ఒక టీ గ్లాసుడు నూనె వేయాలండి, వేరుశనగ నూనె వేస్తున్నాను, ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిందండి। ఇప్పుడు అందులో ముందుగా ఒక కేజీ బెల్లం చెదగొట్టి పెట్టుకున్నానండి, అలాగే ఒక సాల్ట్ ఉప్పు, అలాగే ముందుగా గుజ్జు తీసి ఎండలో పెట్టుకున్న చింతపండు పేస్ట్ మొత్తం వేసేయాలి। ఇదిగోనండి చింతపండు పేస్ట్, బెల్లం, ఉప్పు వేసానండి నూనె వేగాక, నూనె కాగాక। ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి కొడకనివ్వాలండి। ఇదిగోనండి ఆల్రెడీ ఉడుకుతుంది చూడండి, ఒక 1/2 గంట టైం తీసుకుందండి ఉడకడానికి। ఇప్పుడు మనం ఇప్పుడు అందులో ఒక సాల్ట్ కారం, అలాగే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న అల్లం పౌడర్ అండి, అల్లం గ్రైండ్ చేసుకున్నాం కదండి, అలాగే ఆవాలు మెంతులు ముందుగా వేయించుకున్నాం కదండి, అది కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి। ఇగోనండి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే అలా ఉడుకుతుంది, ఆల్రెడీ మన అల్లం చట్నీ అయిపోయినట్టే। ఇప్పుడు మనం ఇది పొయ్యి స్టవ్ కట్టేసి ఇందులో ఆయిల్ వేడి చేసి వేడి ఆయిల్ వేయాలండి। ఇప్పుడు ఆయిల్ వేడి చేద్దాం, ఇందులో ఒక గ్లాసు అంటే ఒక 1/2 కేజీ ఉంటుందండి, ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె వేసి వేడి చేయాలి, బాగా వేడి ఎక్కాక అల్లం పచ్చళ్ళలో వేసేయాలండి। హీట్ ఎక్కింది, ఇప్పుడు మనం ఈ ఆయిల్ అల్లం పచ్చళ్ళలో వేసేయండి డైరెక్ట్।
వేడి నూనె కదండి కొంచెం జాగ్రత్తగా వేయాలి తర్వాత చివరగా ఇంగు వేసి కలపాలి ఓకేనండి అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది చల్లరిక బాగా గట్టిగా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు ఆయిల్ వేయడమల్ల ఇలా కనిపిస్తుంది చల్లరిక బాగుంటుంది ఇదిగోనండి మన వేడివేడి అల్లం పచ్చడి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతదండి టేస్ట్ అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి లైట్ గా వాటర్ వేసుకుని కలుపుకొని పల్చగా కలుపుకుంటే టేస్ట్ అదిరిపోతదండి ఇది మీ అందరికీ చాలా బాగా నచ్చుతదండి మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ అందరికీ కనుక నచ్చితే కనుక పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మీరు టచ్ చేసి కొడితే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా కూడా మీకు వెంటనే వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ బై